ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేసింది లేదు. ఈ సినిమాకి అలా ఎంత అవసరం యాక్చువల్గా, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అదే చేయడం చేసాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సార్, 10 మిలియన్ డాలర్ ఇన్ ద యుఎస్ఏ మీకు. అండ్ ఎనీ ప్లాన్స్ ఇన్ ద యుఎస్ఏలో ఏమైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా, లైక్ అదే మూవీస్ చేసిన, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎట్లా లవ్ చూపిస్తున్నారో అక్కడ కూడా మీకు అలా లవ్ చూపిస్తున్నారు. ఎనీ ప్లాన్స్ లైక్ డూయింగ్ సక్సెస్ ఇన్ ద యుఎస్ఏ? లాస్ట్ టైం యాక్చువల్లీ హైనాన్కి రిలీజ్ టైంలో వెళ్ళొచ్చాను, ఈసారి ఈ టైంలో కుదిరేటట్లేదు, బట్ డెఫినెట్గా ఐ గో విజిట్ దమ్ మేబీ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆర్ సమ్ టైమ్ సూన్, డెఫినెట్లీ ఫర్ షూర్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది బ్లాక్ బస్టర్ సార్. థ్యాంక్ యూ. అండ్ వివేక్ ఆత్రేయ గారు, అండ్ ఇంతకు ముందు వరకు మీ ఫోర్ మూవీస్ చూసుకుంటే ఒక పెక్యులియర్ యూనిక్ స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది వేరే. ఇక్కడ మీరు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని క్యారెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ యు హ్యావ్ టర్న్ హోల్ ఫిలిం. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్లో కూడా మీరు ఇట్లనే ఇదే ఫాలో అవ్వగలుగుతారు, పెక్యులర్ స్క్రీన్ ప్లే ఏమైనా చూపించగలుగుతాం? ఇంకా తెలియదండి, ఇంకానే నెక్స్ట్ చేయబోయే కదే తెలియదు నాకు, ఇంకా దానికి స్క్రీన్ ప్లే ఏం మాట్లాడుతుంది. నాని గారు, ఈ సినిమాతో మీరు టైర్ వన్ హీరో అయిపోయారు అంటున్నారు సార్, పేర్లు పెట్టకండి సార్ అలాంటివి, దయచేసి మీకు దండం పెడతాను. ఎవరు మొదలెట్టారో తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే అదే అండి. సో నాకు తమ సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అండి, మీరు క్రియేట్ చేశారు అదే ముందుకెళ్తుంది అలా. సో నాకు అసలు సంబంధం లేదండి, నన్ను అసలు వదిలేయండి ఈ గోల్ నుంచి మధ్యలో బయటికి. కానీ మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, ఎవరు కూడా అంటే ఎవరు ఎవరు నేను అసలు నాకు. సో నేను అదే అంటున్నా, నేను బయట ఉంటాను. నేను నానిగారితో 2 సినిమాలు చేశానండి. సో నానిగారు ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. ఓకే, నేను మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి తెలుసు, పిల్ల జమీందర్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా, జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, శ్యామ్ సింగరేకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఎంసీఏకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, రేపు సరిపోదాకు ఇంకో ఫ్యాన్ సెక్షన్ సరి తయారవుతుంది. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైర్లోకి వెళ్తారు, ఆ టైర్లోకి వెళ్తారో మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే హీల్ ఇంకా ఇంకా మన ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్తారండి.